నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ. యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయం. త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు, సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు. అవసరమైన చర్యలకు సీఎం రేవంత్ ఆదేశం. తిరుమలలో భూమన ప్రమాణం, సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్. వన్ టౌన్ పిఎస్లో కేసు నమోదు. తిరుమల వెంకన్న ఆస్తులను పరిరక్షిస్తాం, అన్ని విషయాలు బయటకు తీస్తామన్న పవన్. సమగ్ర విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి. కమిషన్ల కక్కుర్తితో కల్తీ పనులు చేశారు, దొరికిపోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జగన్ పై ఎక్స్లో నారా లోకేష్ ఫైర్. చేనేత కార్మికులకు త్వరలో ఆరోగ్య బీమా, పీఎం సూర్య ఘర్ ద్వారా ఉచిత విద్యుత్. కొత్త టెక్స్టైల్ పాలసీ తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు. జత్వాని కేసులో కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్పై విచారణ. విద్యాసాగర్ ను కస్టడీ కోరిన పోలీసులు నేడు హైకోర్టులో హీరెన్స్. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, నేటి నుంచి అధికారులపై ప్రశ్నలు. మేడిగడ్డ అన్నారం సుందీళ్ల ఇంజనీర్ల ఎంక్వైరీ. జనవరి నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం, ప్రతి గింజను కొంటామన్న ఉత్తమ్. 7139 కొనుగోలు కేంద్రాలు. తెల్ల కార్డులు లేని వారికి త్వరలో రుణమాఫీ, పంటల బీమా పథకం అమలు చేస్తామన్న తుమ్మల. గత ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిందని ఆరోపణ. హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు, వృద్ధులు రోడ్డెక్కితే సీఎంకు సిగ్గనిపించలేదా? సోషల్ మీడియాలో కేటీఆర్ ఆగ్రహం. ఓటమితో కేతి రెడ్డికి మైండ్ బ్లాక్ అయింది. జైలు జీవితం గడపాలని ఉంటే తీరుస్తాం, ఆయన నిజస్వరూపం బయటపడిందన్న సత్యకుమార్. జానీ మాస్టర్ ను కస్టడీ కోరిన నార్సింగి పోలీసులు, వారం రోజులు ఇవ్వాలని పోలీసుల పిటిషన్. నేడు విచారించనున్న రంగారెడ్డి జిల్లా కోర్టు. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు, ప్రభుత్వ తీరుపై ఈటల ఆగ్రహం. ప్రజల కన్నీళ్లలో కొట్టుకుపోతారని కామెంట్స్. హైదరాబాద్ లో నకిలీ మద్యం విక్రయాలు, ముఠాను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. 4.15 లక్షల విలువైన లిక్కర్ స్వాధీనం. గుజరాత్ లో ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్. సూరత్ లో ప్రమాదాలకు కుట్ర, ఫేమస్ అవ్వడానికి చేశామంటున్న నిందితులు. ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకం, హర్యానా ఎన్నికల ప్రచారంలో అమిత్ షా. వారు గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కామెంట్స్. బీజేపీ ఆర్ఎస్ఎస్ హింసను ప్రేరేపిస్తున్నాయి, కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఆరోపణ. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్. జమ్మూ కాశ్మీర్ లో రేపు 2వ విడత పోలింగ్, 2వ దశలో 26 స్థానాలకు ఎన్నికలు. బరిలో 239 మంది అభ్యర్థులు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆతిషీ బాధ్యతలు, కేజ్రీవాల్ కుర్చీలో కూర్చొని కొత్త సీఎం. తనది భరతుడి పరిస్థితి అంటూ కామెంట్స్. అమెరికా పర్యటనలో మోదీ బిజీ, పెట్టుబడులు పెట్టాలంటూ కంపెనీలకు ఆహ్వానం. యుఎన్ సమిట్ ఆఫ్ ఫ్యూచర్ లో ప్రసంగం.